ఫ్రెండ్స్ మీలో చాలా మంది అమ్మ చేసే చికెన్ కర్రీ అడిగారు కదా. ఈరోజు అయితే చికెన్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఈ చికెన్ బాగా కడిగి పెట్టుకొని ఉప్పు పసుపు వేసేసి నానబెట్టింది అనమాట. అప్పుడు కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇందులో కరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా నీళ్ళల్లో చికెన్ని, దాన్ని కూడా వేసేద్దాము. అమ్మ చేసే చికెన్ కర్రీ అయితే మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఇష్టము. నేను కూడా చేస్తాను కానీ ఇంచుమించుగా టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది ఇది ఎవరి వంట అనేసి. ఎంత చూసినా అదే మసాలా అదే కారం ఉప్పు వేసినా కూడా టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎంతమంది గమనించారో మీ ఇంట్లో కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఒక 5 నిమిషాల పాటు ఆ నూడిల్స్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు, అలాగే తగినంత పసుపు కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకునేయాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ని ఉడికే లోపల దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, అల్లము, అలాగే ఇది గరం మసాలా. అమ్మ ఎక్కువ మసాలా లేదు, కొద్ది కొద్దిగానే వేస్తుంది. దీంట్లో అయితే శనగలు, సోంపు, ధనియాలు, పట్టా, లవంగము. 1 కేజీ చికెన్కి ఈ మసాలా అయితే సరిపోతుంది. దీని అయితే మిక్సీ పట్టేసుకుందాం. మా దీంట్లో కొబ్బరి ఇవ్వా నువ్వు? నేను కొబ్బరి ఎందుకు? కొబ్బరి చాలా మంది అయితే కొబ్బరి వేస్తారు కదా. చాలా మంది కొబ్బరి వేస్తారు, నేనే. ఎందుకు మోషన్స్ అవుతాయనా? ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకుంటే చూడండి చికెన్లోకి అంతా వాటర్ వచ్చింది. మనం వాటర్ ఏమీ వేయలేదు కదా, కానీ మూత పెట్టుకోవడం వల్ల ఇలా అయితే వాటర్ వచ్చింది. ఇక్కడ ఉప్పు పసుపు వేసి బాగా ఉడికినప్పుడు 1-2-3 పీసులు మా తమ్ముడికని తీసి పెడతాంది. చాలా మందికి ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికినప్పుడు తినేయడం ఇష్టము. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా. చికెన్ 50% ఉడికినాక ఇందులో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారం, తగినంత కారం. హాస్పిటల్ అందరూ నన్ను అడుగుతుండరు బందరురా. ఏమని అడుగుతుండరా? ఏమని అడుగుతారు? యూట్యూబ్ లో వస్తుండవా అంట. రాదు అంటే లేదు కో, వస్తుంది. నీ వంటలకు ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా బయట? నీలో కూడా ఒక టాలెంట్ ఉంది మా, నువ్వు గుర్తించట్లేదు అంతే. సాలములా లక్ష్మిగా తిన్నావా తెల్లారిందా? ఆహా, ఏదో సంతోషంగా బతికినామా ఇన్ని రోజులు. అన్నీ బాధపడినా ఇప్పుడు ఏదో నేను ఆ దేవుడు దగ్గర నేను అదే కోరుకుంటున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసి బాగా కలుపుకున్నాము. మంచి కలర్ వచ్చిందమ్మా, స్మెల్ అయితే అదిరిపోతుంది. మసాలా వేసేసిన మిక్సీలో మసాలా అంటుకొని ఉంటుంది కదా, దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా తిప్పుకొని ఇంకో 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకొని చికెన్ హాఫ్ ఉడికేంత వరకు వాటర్ పోసుకోవాలి. 1-20 నిమిషాల పాటు మగ్గించుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకోవాలి. సో అమ్మ చేసే యమ్మి కర్రీ ఇది. సో మనకి ఎక్కువ గ్రేవీ లేకుండా తక్కువ గ్రేవీతో చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ వంటలు నేను ఎప్పుడు తినేదే. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే అమ్మ నోటి నుండి ఆ మాట వింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని కాదు ముఖ్యము, వాళ్ళలో ఎంతమంది మనల్ని గుర్తుపట్టి ఆదరిస్తున్నారే అనేదే కదా పాయింట్. మీరేమంటారు, అమ్మ 15K వచ్చిన దానికి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇన్ కేస్ 100K అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, అలానే అయితే ఆ హ్యాపీనెస్ అయితే రావాలి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.